పేరున్న టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి మరోసారి అధికారాన్ని చేయాలని ఒడ్డి ఒడ్డిపోరాడుతున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు చేసిందేంటి ఏ రంగంలో ఏమాత్రం ఒరగబెట్టింది ఎంత అప్పు చేసింది సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి ఇలా అన్ని విషయాలను చంద్రబాబు ఏపీ ప్రజానికానికి హైటెక్ పద్ధతిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించడం ప్రారంభించారు ఆగస్టు ఒకటి నుంచి ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు చంద్రబాబు సిద్ధమయ్యారు పెన్నాటు వంశధార పేరుతో ఆగస్టు ఒకటి నుంచి పది రోజుల పాటు ప్రాజెక్టులను సందర్శించనున్నారు తలకు నేలకు జలహారం పేరుతో పెన్నాటు వంశధార వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు ప్రాజెక్టుల సందర్శనకు రూట్ మ్యాప్ ఇప్పటికే ఖరారైంది ఆగస్టు ఒకటవ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదలయ్యే పర్యటనలో మచ్చుమర్రి బంకచెర్ల ప్రాజెక్టులను చంద్రబాబు సందర్శించనున్నారు అదే రోజు నందికోట్కూరులో రోడ్ షో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు ఆగస్టు రెండవ తేదీన కొండాపురం ప్రాజెక్టును పరిశీలించనున్నారు అదే రోజు పులివేందులో రోడ్ షో పూల అంగళ్ల సర్కిళ్ల వద్ద నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు ఆగస్టు మూడున ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పేరూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రిజర్వాయర్లను సందర్శిస్తారు అదే రోజు పెనుకొండ పరిధిలోని కియా కార్ల ఫ్యాక్టరీని సందర్శించనున్నారు చంద్రబాబు ఆగస్టు నాలుగవ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు బ్రాంచ్ కినాల్ సందర్శించనున్నారు పట్టులో రోడ్ షో అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు వైసీపీ ప్రభుత్వంలో మొత్తం నూట తొంభై ఎనిమిది ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రీక్లోజర్ చేస్తే అందులో తొంభై ఆరు ప్రాజెక్టులు కోస్తాంధ్రలో ఉన్నాయి ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీజ్ కూడా పెట్టడం లేదు ఏపీలోని అరవై తొమ్మిది నదుల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేస్తే నీటి సమస్య ఉండదని ఉత్తరాంధ్రలో వంశధార నాగవల్లి ప్రధాన నదులున్నాయని వీటితో పాటు అనేక ఉపనదులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు ఉత్తరాంధ్రలో వంశధార నాగవల్లి ప్రధాన నదులున్నాయని వీటితో పాటు అనేక ఉపనదులున్నాయని చంద్రబాబు తెలిపారు ఉత్తరాంధ్రలో నదులను అనుసంధానం చేసేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు చేపట్టామని గుర్తు చేశారు వంశధార గోదావరి నదులను అనుసంధానం చేసే అవకాశం కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్నారు కోస్తాంధ్ర ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వంలో ఇరవై ఒక వేల నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వైసీపీ ప్రభుత్వం కేవలం నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టిందని విమర్శించారు టీడీపీ హయాంలో మొత్తం అరవై నాలుగు ప్రాజెక్టులు మొదలుపెట్టి ఇరవై మూడు పూర్తి చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో నాలుగు శాతం ప్రాజెక్టుల పనులు చేసిందని విమర్శించారు కాగా ఈ జలాహారం యాత్ర కర్నూలు జిల్లాలో మొదలై శ్రీకాకుళం వరకు సాగనుంది ఇరిగేషన్ రంగాన్ని ప్రాజెక్టులను జగన్ ఏ విధంగా భ్రష్టు పట్టించారనే విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నది చంద్రబాబు యోచనగా ఉంది కేవలం నీటి ప్రాజెక్టులే కాదు అన్ని రంగాల విషయంలోనూ జగన్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని సమాచారం ఏం జరుగుతుందో వేచి చూడాలి ఓటు మాయమైతే భవిత గల్లంతే మీకు తెలియకుండానే ఓటర్ లిస్టు నుండి మీ ఓటు మాయమైతే మీ భవిత గల్లంతైనట్టే వెంటనే ప్రతిస్పందించండి ఓటర్ లిస్టు చెక్ చేసుకోండి మీ ఓటును సంరక్షించుకోండి ప్రజా చైతన్యం కోసం జారీ చేసిన వారు అమరావతి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్